బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి ఊరట దక్కలేదు. కారు గుర్తును పోలిన సింబల్స్ ఇతరులకు కేటాయించొద్దని, వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత ఎన్నికల్లో తమ పార్టీపైన తీవ్ర ప్రభావం చూపిన రోడ్ రోలర్ వంటి కారును పోలిన సింబల్స్ను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. అయితే గుర్తుల తొలగింపు కుదరదని ఈసీ బదులిచ్చింది. ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి ఊరట దక్కలేదు. కారు గుర్తును పోలిన సింబల్స్ ఇతరులకు కేటాయించొద్దని, వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత ఎన్నికల్లో తమ పార్టీపైన తీవ్ర ప్రభావం చూపిన రోడ్ రోలర్ వంటి కారును పోలిన సింబల్స్ను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. అయితే గుర్తుల తొలగింపు కుదరదని ఈసీ బదులిచ్చింది. ఈ నేపథ్యంలో అటు ఏదైతే సింబల్స్కి సంబంధించి కూడా పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసినట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ ఏదైతే విజ్ఞప్తి చేసిందో దానికి ఈసీ కుదరదని చెప్పింది, దీనికి సంబంధించిన పిటిషన్ను కూడా ఏదైతే కారు గుర్తును పోలిన సింబల్స్ను ఇతరులకు కేటాయించొద్దని, వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసినట్టు చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? మరి గత కొన్ని ఎన్నికల సందర్భంలో మరి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులు ఉండడంతో కొంత బీఆర్ఎస్ సంబంధించిన ఓటు బ్యాంకు కూడా తీరుతుందనే అభ్యంతరాలు వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ దీని పట్ల మరి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు ఈ విషయంలో మరి బీఆర్ఎస్ అభ్యర్థనను అయితే స్వీకరించిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మరి కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ కావచ్చు, మరికొన్ని చపాతి రోడ్డు మేకర్ కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా మరి ఇండిపెండెంట్ అభ్యర్థులు కేటాయించడంతో బీఆర్ఎస్ ఖాతాలోకి మరి చాలా మంది ఓటర్లు ఈ కారు గుర్తు అనుకొని మరి ఇండిపెండెంట్లకు ఓట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు తెలుపుతూ మరి ఈసీని ఆశ్రయించింది, ఈ క్రమంలో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. శ్రీనివాస్, మరి దీనిపై బీఆర్ఎస్ ఎలా అంటే వాళ్ళ స్పందన ఎలా ఉంది? మరి ఎన్నికల కమిషన్ ఇస్తున్న గుర్తుల విషయంలో అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో మరి ఎన్నికల కమిషన్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయంలో కొంత ఇబ్బంది క్లారిటీ రాలేదు. కానీ బీఆర్ఎస్ వీళ్ళంత మాత్రం పట్టుబడుతున్నారు. ఖచ్చితంగా మా కారు గుర్తుపోలిన మరి ఇతర గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించాలని చేస్తున్న విషయంలో మాత్రం మరొకసారి కోర్టును ఆశ్రయించడం మనం గమనించవచ్చు. మరి అంటే గత ఎన్నికల్లో తమ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిన అంటే ఏదైతే కొన్ని కారుని పోలిన సింబల్స్ ఉన్నాయి అంటూ కూడా అది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తుంది కదా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు వాళ్ళు వేసినటువంటి పిటిషన్ కొట్టివేసింది, మరి బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా ఉండబోతుంది శ్రీనివాస్? ఖచ్చితంగా మరి ఇక మరింత ముమ్మరమైన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి ఈసీ కావచ్చు, ఈ విషయంలో సుప్రీంకోర్టు కావచ్చు, గుర్తుల విషయంలో కొంత మరి ఒక దీనికి సంబంధించిన క్లారిటీ రాకపోవడం, అయితే బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే మరి వేలాది ఓట్లు కూడా మరి ఈ యొక్క కారు గుర్తును పోలిన విధంగా ఉన్న ఈ యొక్క మిగతా గుర్తులు మరి ఇది జరుగుతున్న నేపథ్యంలో దీనిపై బీఆర్ఎస్ నేతలు అయితే కొంత ఆసక్తిగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మరి ఈ విషయంలో
మరి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అలాగే సుప్రీంకోర్టు కావచ్చు, దాని వల్ల క్లారిటీ రాకపోవడంతో మరి కారు గుర్తుకు సంబంధించి మరి మరొకసారి కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓవరాల్ గా వీటి అందరూ మాత్రం ఒక రకమైన ఇది నిరాశ అసంతృప్తి కనిపిస్తుంది. ఈ విషయంలో కొంత మరి ఏమైతే కారు గుర్తును పోలిన గుర్తులు ఉంటాయో వాటి అన్నిటి పట్ల కూడా ప్రచారం చేసుకోవాలనే మరి సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తున్నది. అలాగే ఈ మరి మొదటిసారి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.